తెలంగాణలో పేపర్ లీకేజీ రాజకీయాలు ఊపందుకున్నాయి అర్ధరాత్రి అరెస్టులు చర్చనీయాంశంగా మారింది మోదీ పర్యటన ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు కేసీఆర్ ఏం చెప్పదలుచుకున్నారు అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి మోదీ పర్యటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సంజయ్ అరెస్టు మోడీ పర్యటనపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది మోదీ పర్యటన సమయంలో సంజయ్ జైల్లోనే ఉండనున్నారా అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి బీజేపీ అగ్రనాయకత్వం బండి అరెస్టుపై ఎలా రియాక్ట్ అవుతుంది ఈడీ కవిత విచారణకు ప్రతీకారమే బండి సంజయ్ అరెస్టా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కేంద్రంపై బీఆర్ఎస్ ఆరోపణలు రాష్ట్రంలో బీఆర్ఎస్పై బీజేపీ ఆరోపణలు ఇవన్నీ తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి పేపర్ లీక్స్పై బీజేపీ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఓకే ఇదే అంశంపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ పివి శ్రీనివాస్ అందిస్తారు పీవీ గారు మోదీ పర్యటన నుంచి దృష్టి మరణించేందుకే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటే ఏం చెప్తారు మోడీ పర్యటనకి దృష్టి మరలించడానికి ఈ సంఘటన జరిగింది అనుకన్నా ప్రధానంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపిసోడ్ కానీ నిన్న టెన్త్ పేపర్ లీకేజ్ ఎపిసోడ్ కానీ ఈ రెండు కూడా రాజకీయాల ప్రధానంగా దాని ఇష్యూ బేస్డ్ కాకుండా పొలిటికలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అది మొన్న కేటీఆర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కూడా కేవలం ఇద్దరు పాత్రే ఉంది అనేది చెప్పడం దాని తర్వాత ఎవరైతే ఆరోపణలు చేశారో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినట్టు విపక్ష నేతలు అటు రేవంత్ రెడ్డి ఇటు బండి సంజయ్ ఆరోపణలు చేశారో వారిద్దరికి కూడా సిట్ నోటీసులు ఇవ్వటం ఒక పక్కన కేవలం ఇద్దరు పాత్రే ఉందని కేటీఆర్ కామెంట్ చేయడంతో పాటు మరోవైపున సిట్ నోటీస్ ఇవ్వటం ఇద్దరికి ప్రతిపక్ష నాయకులు ఇద్దరికి కూడా సిట్ నోటీస్ ఇవ్వటం అనేటువంటిది కొంత రాజకీయంగా అది రాజుకుంది రాజకీయ దుమారాన్ని లేపింది దాంట్లో అనేక అనుమానాలు కూడా ఉన్నాయి గ్రూప్ వన్ రద్దు చేశారు గ్రూప్ వన్ కాదు చాలా పరీక్షలు రద్దు చేశారు దాంతో ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఆ ఎపిసోడ్లో కనపడుతుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలు అనేక పత్రాలు ఒకటే కాదు అనేకం అనేక ఎగ్జామ్స్ నిర్వహించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా నిర్వహించబోయేవి నిర్వహించినవి అన్నీ కూడా పేపర్ లీక్ అయినాయి అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో కొంత ప్రభుత్వం బదనామైంది అలాంటి ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది ఎందుకంటే నిరుద్యోగ యువకులు దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు అందరూ కూడా కష్టపడి ఎగ్జామ్ రాస్తే చివరికి కొన్ని ఎగ్జామ్స్ రద్దు కావటం కొన్ని ఎగ్జామ్స్ ఏమో తిరిగి రాసిన ఎగ్జామ్స్ రద్దు కావటం కొన్ని ఏమో అసలు పేపర్ లీక్ కావడంతో నిరుత్సాహానికి గురి కావటం ఈ మొత్తం ఎపిసోడ్ ప్రభుత్వానికి ఉంది దాంట్లో కేటీఆర్ కానీ దాంట్లో కేటీఆర్ చుట్టూరా ప్రభుత్వం చుట్టూరా ప్రధానంగా ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపిసోడ్ మీద అందరూ కూడా మనం చూస్తే కనుక ఒక పార్టీ అని కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఒక ముక్త కంఠంతో అంటే ఏకాభిప్రాయానికి రాకపోయినా అందరూ కలిసి ఒక కామన్గా లేకపోయినప్పుడు కూడా అందరూ కూడా సిట్టుని మేము నమ్మటం లేదు సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ విచారణ జరిపించాలి అనేటువంటిది ఒక రకంగా డిమాండ్ చేశారు దానికోసం అందరూ ఒక తాటి మీదకి వచ్చేటువంటి ఒక ప్రయత్నాలు కూడా నిన్న ప్రారంభమైన సరే షర్మిలో ఒక ప్రయత్నం చేసింది అంతకుముందు కోదండరామ్ కూడా ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఒక కమిటీ ఇంటర్నల్గా ఒక కమిటీ చేశారు కమిటీ మొత్తానికి బీజేపీ ఇతర ఇతర పార్టీలన్నీ ఒక వేది మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఆ వాతావరణం కనపడుతుంది కనుక ఆ ఎపిసోడ్ కనుక కొంత ఊపందుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపిసోడ్తో చూసినప్పుడు టెన్త్ పేపర్ లీక్ అనేది చిన్న అంశంగానే కనపడుతుంది వాస్తవానికి పేపర్ లీక్ అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ విద్యార్థులకి పత్రం ఇచ్చిన తర్వాత ఆ పేపరు ఐదు పది నిమిషాల వ్యవధిలోనే బయటకు రావటం అనేటువంటిది జరిగింది దాన్ని అంటే దానివల్ల తిరిగి మళ్ళీ ఆ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్స్ మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లోకి పోయి కాపీ మాస్ కాపింగ్ జరిగితే దానివల్ల విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉండేది కానీ ఇక్కడ కేవలం పేపరు వికారాబాదులో కానీ నిన్న వరంగల్లో కానీ లేదు ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఉట్టూరు ఏరియాలో కూడా అసలు బండిలు మిస్ అయింది అనేటువంటి ఇది కానీ కొంత ఈ నిర్లక్ష్యం కనపడుతుంది కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపిసోడ్తో పోలిస్తే టెన్త్ది చిన్నది కానీ దీనిలో మరొక కోణం అంటే ఎవరైతే నిన్న వరంగల్లో లీక్ అయిందో లీక్ అయిన దాంట్లో ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి బీజేపీ కార్యకర్త అతను దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు అతను దీంట్లో పేపర్ లీక్లో ప్రధాన పాత్రధారుడిగా ఉన్నాడు అతను ద్వారా ఇది బయటకు వచ్చింది అతను అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు పైగా బండి సంజయ్ కూడా అది ఫార్వర్డ్ చేశాడు అన్ని మీడియా పత్రికలకి మీడియా వాళ్ళకి సంస్థలకి ఫోన్ చేసి ఆయన ఒక రెండు గంటల వ్యవధిలో నూట నలభై రెండు మందికి ఫోన్ చేసి దీన్ని కొంత వైరల్ చేయాలి అనేటువంటిది మీడియాలో ఎక్స్పోజ్ చేయాలి అంటే ప్రభుత్వాన్ని బదనామ చేయాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ ఉంది ఇట్లాంటివి కోణ నుంచి దీన్ని పొలిటికలైజ్ చేసి ఆ దాంట్లో బండి సంజయ్ పాత్ర కూడా ఉంది ఈ పేపర్ లీక్ కుట్రలో అంటే ఎగ్జామ్ నుంచి బయటకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బదనామ చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఇది జరిగింది అనేటువంటి దాని నుంచి ఇవాళ రాత్రి అర్ధరాత్రి పొద్దుపోయాక అరెస్ట్ చేయడం ఉదయం నుంచి కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం అట్లాగే బండి సంజయ్ అరెస్ట్ కూడా కొంత టెన్షన్ ఉద్రిక్త వాతావరణం నెలకొట్టడం ఆయన అక్కడి నుంచి బొమ్మల రామారావు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వరంగల్ కోర్టులో ఆధారపరిచేటు ఉంది మరోపక్కన బీజేపీ అగ్రనాయకత్వం కూడా నడ్డా వాళ్ళు కూడా అమిత్ షా వీళ్ళు ఆరాధించటం ఇక ఎబే స్కార్పిస్ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేయడం ఈ మొత్తం ఎపిసోడు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపిసోడు మరుగునబడి టెన్త్ ఎపిసోడ్ ముందుకొచ్చి టెన్త్ ఎపిసోడ్లో టెన్త్ పేపర్ లీక్ ఎపిసోడ్లో బీజేపీ ప్రధాన సూత్రధారి బీజేపీ ప్రధాన పాత్రధారి కుట్రపూర్తిగా అంటే నిజానికి పేపర్ ఎగ్జామ్ హాల్లోంచి బయటకు తీసుకొచ్చి వాట్సాప్ గ్రూపులో పెట్టి ఒక రకంగా విద్యార్థులు అభద్రతా భావానికి గురిచేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ఓ కుట్రకోణం ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే చేస్తున్నారా లేకుంటే దాంట్లో ఆ పాత్ర ఉందా తెలియ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అంశంగా ఉంది ఎందుకంటే ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి మీడియా అంటే బీజేపీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటాం అతను దర్దాపుగా రెండు గంటల అవధిలో నూట నలభై రెండు మందికి ఫోన్ చేయటం మీడియా సంస్థలకు ఫోన్ చేయటం బండి సంజయ్ కూడా ప్రశ్నపత్రాన్ని వాట్సాప్లో ఫార్వర్డ్ చేయటం ఈ మొత్తం ఎపిసోడ్లు ఇది బీజేపీ కుట్రకోణం ఉంది అనేటువంటిది బాగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం రాజకీయంగా దీన్ని బీజేపీని ఇచ్చేసేటువంటి ప్రయత్నం ఒకటి బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా కనపడుతుంది నిన్న సిపి రంగనాథ్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ చూస్తే కనుక దీంతో నిన్నటిదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపిసోడ్ ప్రధానంగా ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపిసోడ్లో ప్రభుత్వం కొంత బదనామైంది ప్రభుత్వం కొంత ముద్దాయిగా ఉండే పరిస్థితి ప్రభుత్వం అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపిసోడ్ పేపర్ లీక్ అనేటువంటిది కొంత ప్రభుత్వానికి లేదు కేసీఆర్కి కేటీఆర్కి చుట్టుకునేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది దాంట్లో నిరుద్యోగ యువకులందరూ కూడా కొంత ఆగ్రహంగా అసంతృప్తితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటిది కాబట్టి ఆ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు అంటే ప్రధాన పర్యటన దానికన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపిసోడ్ నుంచి టెన్త్ ఎపిసోడ్ని ముందుకు తీసుకురావడం ద్వారా దీంట్లో బీజేపీ పాత్ర ఉంది బీజేపీ కుట్ర ఉందని చెప్పడం ద్వారా ప్రభుత్వం కొంత ఎస్టాబ్లిష్ చేయగలిగిందా అనేటువంటి చర్చ అయితే కనపడుతుంది నరేష్ బివి గారు మీరు అన్నట్టుగా రెండు వర్షాలు చెప్పారు ఒకటి టిఎస్పిఎస్సి ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయడం కోసం బీజేపీ బీజేపీ మీద ఈ టెన్త్ పేపర్ లిక్ని పెద్ద ఎత్తున దీన్ని తీసుకుంది టీఆర్ఎస్ దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెడుతుంది ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే మొదట టీఎస్పిఎస్సి పేపర్ లీక్ అయినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఇదే రకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది అట్లా మరో ప్రతిపక్షాలన్నీ ఉద్యమం చేశాయి ఈరోజు టెన్త్ పేపర్ లీక్ అయినప్పుడు బీజేపీని కార్నర్ చేస్తుంది బీఆర్ఎస్ ఈ ఒకరు ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు ఇప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ అంటే ఏం చెప్తారు అంటే రాజకీయాల్లో ఒకరిపై ఒకరు పై చేయి సాధించడం ఎత్తుకు పై ఎత్తులేయటం అనేటువంటిది ఉంది కానీ దీన్ని ఇట్లాంటి అంశాల్లో రాజకీయం చేయటం అనేటువంటిది ఎవరికి కూడా మంచిది కాదు అనేటువంటిది జనరల్గా ఎందుకంటే పేరెంట్స్ తల్లి ఎవరైతే ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా టెన్త్ పేపర్ అయినా ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటమేటువంటి విధంగా రాజకీయాలు చేయటం అనేటువంటిది అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయింది దాని మీద నిర్దిష్టంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది సరే విపక్షాలు వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ సెక్రటరీని కానీ వాళ్ళు కూడా విచారించారు ముందు వాళ్ళని విచారించడానికి ఆ నోటీసులు కానీ ఇవ్వలే ఇవ్వకపోగా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఆరోపణలు చేశారో ఎవరైతే ప్రభుత్వానికి సంబంధం ఉంది ప్రభుత్వానికి కేటీఆర్కి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆరోపణ చేసినటువంటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కానీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కానీ ముందు సిట్టి నోటీసులు ఇచ్చింది ఉత్తిగా నోటీసులు ఇవ్వటం కాదు అంటే నోటీసులు లేదో వారల్గా నోటీసులు ఇవ్వటం కాకపోతే ఇంటిపై గోడ కంటిచ్చి కొంత హల్చల్ అంటే ఒక ఒక రకంగా ఎవరైనా నేరస్తులకు ఇచ్చే పద్ధతిలో నోటీసులు అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేసిన వాళ్ళకి ఇచ్చే నోటీసులు మీ దగ్గర ఉంటే విచారణ సంస్థ ముందుకు రండి విచారణ సంస్థకు అందజేయండి అనేటువంటి నిజంగానే సిన్సియర్గా విచారణ చేపట్టాలనేటువంటి సిట్ భావిస్తుంది అనుకున్నప్పుడు ఇచ్చేటువంటి నోటీసులు విపక్షాలు చేసే ఆరోపణలు మీ దగ్గర నిజంగానే ఆరోపణలు ఉత్యారోపణలైనా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఏంటి ఇవ్వండి అనేటువంటి పద్ధతులు ఇచ్చే నోటీసులకి లేదు ఒక రకంగా భయోతాన్ని గురి చేయడానికి కేసులు పెడతాం ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అనే పద్ధతిలో నోటీసులు ఇవ్వడానికి కొంత డిఫరెన్స్ ఉంది అనేటువంటిది విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి ఇంటికి పోయి ఏదో దొంగకి ఇచ్చినట్టుగా ఇంటికి అంటించినట్టుగా అంటించాల్సిన అవసరం ఏంది అనేటువంటిది ఉంది సరే మొత్తానికి ఈ విషయంలో విపక్షాలన్నీ ఒక వేదిక మీదకి రాకపోయినా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు ఎవరికి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినా ఆ రౌండ్ టేబుల్ సమావేశాల మీద ఆరుగోపాల్ లాంటి వాళ్ళు రాము లాంటి ఇతర మేధావులు లాంటి నిరుద్యోగ యువకులు అట్లా ఎవరికి వాళ్ళు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇటు బీఎస్పీ ఇటు వైఎస్ఆర్టీపీ ఇటు జనసమితి అట్లా అన్ని వేపుల నుంచి దాని మీద కొంత ప్రెజర్ బిల్డప్ అయింది ఆ ప్రెజర్గా అనివార్యంగా మల్యాలబై రేవంత్ రెడ్డి ఆరోపణ చేసినట్టు కేటీఆర్పిఏ సొంత మండలంలో కొంతమందికి ర్యాంకులు వచ్చినాయి అనేటువంటిది ఆరోపణ తప్పుడు ఆరోపణ లేకుండా దాంట్లో ఆధారం ఉందా లేదా అని పక్కన పెడితే అక్కడ కూడా పోయి విచారించాల్సి వచ్చింది నలభై మంది దాకా అక్కడ ఎగ్జామ్ రాశారని కొంతమందికి వంద మార్కులు పైన వచ్చినాయని మిగిలిన వాళ్ళకి వంద మార్కులు లోపల వచ్చినాయని అనేటువంటి విచారణ మనం చూస్తున్నాం అట్లాగే జనార్దన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది సిట్టు విచారించాల్సి వచ్చింది అట్లాగే చిత్ర రామచంద్రన్ సెక్రటరీకి కూడా నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది అట్లా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్య బాధ్యతలు ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాల్సినటువంటి ఒక ప్రెజర్ అనివార్యంగా క్రియేట్ అయింది అది నెమ్మిది నెమ్మిదిగా అది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు నిపక్షాలన్నీ కూడా కలిసి ఉద్యమం చేయాలనేటువంటి ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలనే ఒక ప్రయత్నాలు కూడా మొదలైనవి కాబట్టి ఈ కాంటెస్ట్లో టెన్త్ పేపర్ లీక్ అనేటువంటిది బీజేపీ కుట్రకోణంతో చేసిందా బీజేపీ ఆ రకంగా నిజంగానే ప్రశాంత్ అనే అతనికి అసైన్ చేసి అతని ద్వారా పేపర్ లీక్ చేసి అవన్నీ వాట్సాప్ గ్రూపుల్లో చేసి మీడియాకి చేసి ఇంకో టెన్త్ పేపర్ కూడా లీక్ అయిందని ఒక ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కుట్ర బీజేపీ చేసిందా లేదా అనేది విచారణ తేలాల్సిన అంశం కానీ దానికి కొంత ఆధారాలు వాళ్ళు పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తుంది ముఖ్యంగా దాన్ని బీఆర్ఎస్ నాయకులు అందుకున్నారు అంటే రంగనాథ్ ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ వివరాల్ని బీఆర్ఎస్ పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం చేసింది వాళ్ళు ఇవాళ పద్నాలుగు జరుగుతున్నటువంటి మంత్రుల ప్రెస్ మీట్లు కానీ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు కానీ మనకు కనపడుతున్నాయి అంటే రంగనాథ్ చెప్పింది ప్రశాంత్ ప్రశాంతనే అతను అంతవరకు చెప్పాడు ఆయన అనే అతను ఇతను దీని వెనకాల ఈ పాత్ర ఉంది ఇగో ఇతను నూట నలభై రెండు కాల్స్ మాట్లాడాడు రెండు గంటల వ్యవధిలో ఇతను ఎవరెవరికి మాట్లాడా అంటే మీడియా సంస్థలకి మాట్లాడాడు అట్లాగే ఇతర వాట్సాప్ గ్రూపులకు మాట్లాడాడు అట్లాగే బండి సంజయ్ కూడా పంపాడు అనేటువంటిది ఒక సమాచారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో సమాచారం ఇచ్చాడు ఈ సమాచారం ఆధారంగా వాళ్ళు బీఆర్ఎస్ చూసారా బీజేపీ కుట్రకోణం ఉంది దీంట్లో అనేటువంటి అస్టాబ్లిష్ చేయడానికి బీఆర్ఎస్ పొలిటికలైజ్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఇక్కడ కనపడుతుంది దీంతో ఇది కూడా రాజకీయ రంగు పులుముకుంది దాంతో ఇప్పటికే అటు లిక్కర్ కేసు గురించి గొడవలు అంటే లిక్కర్ కేసు కూడా సేమ్ ఇట్లాగే అంటే ఎవరైతే విచారణ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఢిల్లీలో బీజేపీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కవిత పాత్ర ఉందని ఎటువంటిది కవిత దీంట్లో ఏ ఫ్లైట్లో వచ్చింది ఎప్పుడు స్పెషల్ ఫ్లైట్లో వచ్చింది ఏ హోటల్లో దిగారు ఏ రూమ్ నెంబర్లో దిగారు ఎవరెవరు సమావేశం అయ్యారని విచారణ సంస్థ దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా ఆధారం చేసుకుని బీజేపీ నాయకులు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు అట్లాగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమారు ఇతర స్వామీజీల ఎపిసోడ్ మీద పోలీసులు ఇచ్చిన ఆధారంగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టేయటమే కాకుండా ఆ ప్రెస్ మీట్దే కాకుండా ఆ సమాచారం అంతా న్యాయమూర్తులకి వివిధ హైకోర్టుల సుప్రీంకోర్టుకు కానీ వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులకి ప్రధాన న్యాయమూర్తులకు పంపడం కానీ ఈ మొత్తం ఎపిసోడ్ గత కొద్ది కాలంగా జరుగుతుంది లెక్కర్ కేసా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసా తాజాగా ఇవాళ టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ కేసా మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసా ఇవన్నీ చూస్తే కనుక మొత్తం రాజకీయ రంగు పులుముకొని దీంట్లో నిజాయితీగా విచారణ జరుగుతాయా అసలు విద్యార్థులకు న్యాయం జరుగుతుందా నిరుద్యోగ యువకులకు న్యాయం జరుగుతుందా ఇవి పక్కకుపోయినటువంటి పరిస్థితి రాజకీయంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకున్నటువంటి మీ కుట్రకోణం ఉంది బీజేపీ కుట్రకోణం ఉందంటే లేదు ప్రభుత్వ అసమర్థత అనేటువంటిది దీన్ని ఈ రకమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఎవరు కూడా అంటే ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు యువకులకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించింది కావచ్చు టెన్త్ కావచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే అసలు విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటనేది పక్కకుపోయి రాజకీయాలే ప్రధానమైపోయినాయి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవటమే ప్రధానమైంది అనేటువంటి చర్చ ఇవాళ చాలామంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది పిగర్ నిజంగానే వీళ్ళు రాజకీయం చేస్తున్న చేస్తున్నారు అనేది వీళ్ళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఈజీగా అర్థమైపోతున్న పరిస్థితి ఉంది ఒకవైపు బీఆర్ఎస్ బండి సంజయ్ని అరెస్ట్ చేస్తూ కానీ లేదు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు కానీ మేజర్గా చెప్తున్న మాట ఏంటంటే పిల్లల్లో తల్లిదండ్రుల్లో అభద్ర అభద్రతాభావం కలిగిస్తున్నారు వీళ్ళు అందుకోసమే మేము ఈ రకమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మరి ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న చర్యలు అంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ ఇంత పొలిటికలైజ్ చేయడం కానీ దీన్ని దీన్ని ఏమనుకోవాలి ఇప్పుడు పిల్లల్లో కానీ తల్లిదండ్రుల్లో అబద్ధ భావం కలగదంటారా అంటే ఎవరైనా దర్యాప్తు సంస్థలు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది యాక్సిడెంటా లేకుంటే ఇన్సిడెంటా లేకుంటే ఏదైనా ఒక సం ఒక పేపర్ లీకేజా ఏదైనా ఒక పెద్ద ఒక ప్రజలకి కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏదైనా ఒక నష్టం కలిగించేటువంటి ఒక చర్య జరిగినప్పుడు సహజంగా ప్రభుత్వాలు ఒక దర్యాప్తు సంస్థని కాన్స్టిట్యూట్ చేస్తే ఆ దర్యాప్తు సంస్థల మీద విశ్వాసం ఉండొచ్చు విశ్వాసం లేకపోవచ్చు ఈ దర్యాప్తు సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి ఇది మాకు వద్దు కేంద్ర ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థ కావాలనో లేదు సిట్టింగ్ హైకోర్టు చేతితో జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం అనేటువంటిది సహజం అనేటువంటిది అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఆ పాత్ర చేసి ఉండొచ్చు లేదు కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు బీజేపీ ఆ పాత్ర చేసినా బీజేపీ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆ పాత్ర చేసిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేసేటువంటిది సహజం కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి సిట్ మీద ఇందుకు మాకు విశ్వాసం లేదు అనడానికి వాళ్ళు ఒక ఐదారు కేసులు చెప్తున్నారు డ్రగ్స్ కేసు నయ్యూ కేసు అట్లాగే ఇంకా మియాపూర్ భూముల కుంభకోణం ఇట్లాంటి ఒక ఐదారు ఇన్సిడెంట్ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి వివిధ సందర్భాల్లో వేసినటువంటి సిట్టు ఏవైతుందో అది ఏది తేల్చలేదు అది ఎటు తేల్చలేదు దోషుల్ని పట్టుకోలేదు దాంట్లో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనే విషయాన్ని తేల్చలేదు సిట్టు అనేటువంటిది కథ కంచికి మన ఇంటికి లాగా ముగిసినాయి తప్ప అట్లా ఏమీ తేల్చలేదు కాబట్టి ఇవాళ పేపర్ లీకేజ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్లో కూడా మాకు ఆ నమ్మకం లేదు కాబట్టి సిట్టింగ్ హైకోర్టు జడ్జా లేదు సిబిఐతో దర్యాప్తు చేయమని ఒక డిమాండ్ ముందు తీసుకొచ్చి అదొక అంశం దాని మీద గొడవ జరుగుతుంది ఆందోళన జరుగుతుంది దానికి ఒక అంశం రెండో దీన్ని దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్న సమాచారాన్ని రాజకీయంగా వాడుకోవటం అనేది ఇక్కడ సిట్టు రేవంత్ రెడ్డికి మనిషి సంజయ్కి నోటీసులు ఇచ్చినా లేదు లిక్కర్ కేసు మీద ధనా సంస్థలు చేస్తున్న సమాచారాన్ని తీసుకొని బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా లేదు ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సారీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ మీద సిపి వరంగల్ సిపి రంగనాథ్ ప్రెస్ మీట్లో వచ్చినటువంటి సమాచారం ఆధారం చేసుకొని వీళ్ళు బీఆర్ఎస్ ప్రెస్ మీట్లు పెట్టి చూసారా బండి సంజయ్ పాత్ర ఉందని అందుకనే అరెస్ట్ చేశారు ఆయన కుట్ర కోసం ఉంది అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టాలన్న ఈ మొత్తాన్ని ఇష్యూ డైవర్ట్ కావడానికి రాజకీయంగా ఎవరు అప్పర్ హ్యాండు ఎత్తుకు పై ఎత్తు ఎవరు పై చేయి సాధించారు రేపు పొద్దున్న రా ఇప్పుడు అతను ఇంకొక నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నేపథ్యంలో ఎవరు ప్రజలను మన్నలు కొనాలి ప్రజల మన్నల్ని చూరగొనాలి ప్రజల హృదయాలను చూరగొనాలి అంటే ఎవరికి ఎత్తుకు పై ఎత్తేస్తూ దీన్ని రాజకీయంగా రంగు పొలమటం ద్వారా గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడుతుంది అనేటువంటిది సమాజంలో ప్రజల్లో కూడా ఒక గందరగోళ నెలకొనే పరిస్థితి అయితే కనపడుతుంది నరే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పీవీ గారు